మధురానగర్ నేతాజీ రోడ్డులో వెంచేసి ఉన్న శ్రీ అంకమ్మతల్లి శక్తి పీఠంలో సంక్రాంతి సంబరాలు జనవరి 13 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని విశేష పూజలు, అభిషేకాలు, అమ్మవారి ఊరేగింపు, అన్నదానం వంటి విశేష సేవలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విడుదల చేశారు. 45వ డివిజన్ పరిధిలోని నేతాజీ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మతల్లి శక్తిపీఠం సంక్రాంతి సంబరాల పోస్టర్ ఆవిష్కరణ ఆలయం వద్ద జరిగింది. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొత్త వంతెన వద్ద అత్యంత ఘనంగా జరిగే అంకమ్మతల్లి వారి ఉత్సవాల తరువాత మధురానగర్లో అంకమ్మతల్లి సంబరాలు ప్రాచుర్యం పొందాయన్నారు. శరాబంది నేతృత్వంలో మధురానగర్లో గత 3 ఏళ్లుగా ఈ సంబరాలను సంప్రదాయబద్ధంగా జరుపుతున్నారన్నారు. అమ్మవారి కృప అందరికీ అందాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలో అక్కమ్మ తల్లి దేవస్థానం అంటే మనకు తెలిసేది తప్పనిసరి. దాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి శక్తికి దాన్ని ఈ ప్రాంతంలో నిత్యం పూజలు జరుపుతూ అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉండాలి అని చెప్పని అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజల మీద చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీ శ్రీ అంకమ్మతల్లి శక్తిపీఠం తృతీయ వారోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంక్రాంతి పండుగ 13 నుంచి 18 వరకు 5 రోజులు అన్నికాలు పుష్పం కాంచి, హోమాలు కాంచి, ఊరేగింపులు కాంచి, అన్నదానం కాంచి, ఆటల పోటీలు కాంచి, ముగ్గుల పోటీలు కాంచి అన్నీ ఈ 5 రోజులు నిర్వర్తిస్తున్నాము. ఈ నిర్వర్తిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు అందుతాయని, అమ్మ చల్లగా చూస్తుందని, ఇక్కడ ఈ శక్తిపీఠం అనేది పెట్టి నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తున్నాను. ఇంతకుముందు కూడా 50 సంవత్సరాల వరకు నేను కుటుంబం దగ్గర ఈ శక్తి అమ్మవారి అంకమ్మతల్లి అమ్మవారిని స్థాపించి అక్కడ నిర్వర్తించాము. ఉత్సవాల నిర్వాహకుడు ఏ శరాబందీరావు, స్థానికులు నాగయ్య మాట్లాడుతూ, మధురానగర్లోని అంకమ్మతల్లి శక్తిపీఠంలో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, గ్రామోత్సవం, పల్లకీ సేవ వంటి అనేక సేవలు జరుపుతామన్నారు. భక్తులంతా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని కోరారు. ఈ 13/1/2020 సోమవారం నుండి 18/1/2020 శనివారం వరకు ఈ కార్యక్రమం జరిగింది. 10 సోమవారం నాడు అమ్మవారికి సుప్రభాత సేవ అభిషేకంలో జరిగింది. మంగళవారం అమ్మవారి సుప్రభాత సేవ జరుగును. బుధవారం నాడు అమ్మవారి సుప్రభాత సేవ, జ్యోతి పల్లకిల సేవ, తెప్పోత్సవం, అమ్మవారి పౌలింప సేవా కార్యక్రమం జరుగును. గురువారం నాడు అమ్మవారికి కార్యక్రమం ముందు ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు జరుగును. శనివారం నాడు 50 మందికి భక్తులకి అన్నదాన ప్రసారం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లా ఆలయ కమిటీ ఈ రోజున అమ్మవారికి సమర్పించుకున్న భక్తులు చీరలు కూడా వేలంపాట జరుగుతున్నారు. పలువురు స్థానికులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు జరుపుతున్నామని బీజేపీ స్టేట్ ఢిల్లీ కోఆర్డినేటర్ పీయూష్ దేశాయ్ పేర్కొన్నారు. 32వ మండల అధ్యక్షునిగా దేవిన హరిప్రసాద్ ను ఎన్నిక చేయడం జరిగిందని ఆయన ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని బీజేపీ నేత పీయూష్ దేశాయ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ 32-33 మండల సంస్థాగత ఎన్నికల సమావేశం బీజేపీ నేత పీయూష్ దేశాయ్ సమక్షంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూష్ దేశాయ్ డివిజన్లో పార్టీ బలోపేతం దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. సమావేశం అనంతరం మాట్లాడుతూ, 2 డివిజన్లను మండలంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా హరిప్రసాద్ ఎన్నికయ్యారని తెలిపారు.
వచ్చే స్థానిక ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ, డివిజన్లో పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రధానంగా 32వ డివిజన్లో సెల్ టవర్ ఏర్పాటుతో ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి తక్షణమే తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు ఏదైతే ఉదయం ఇవాళ సంధ్యా టైం మార్నింగ్లో మేము మీటింగ్ జరగడం జరిగింది. 32-33 డివిజన్లో మాది సంస్థాగత మీటింగ్స్ మొత్తం అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇవాళ మాకు ఈ నెలాఖరు లోపల మొత్తం పార్లమెంట్ ప్రెసిడెంట్ కొత్త సిస్టమ్ మేము సంస్థాగతంగా తెచ్చాం. ఒకప్పుడు సిటీ అధ్యక్షుడిగా ఉండేది, ఇప్పుడు పార్లమెంట్ ప్రెసిడెంట్గా చేసాం. దాని కింద 7 నియోజకవర్గాలు వస్తాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పాతిక పార్లమెంట్ సీట్లు ఉన్నాయో పార్లమెంట్ సీట్లకి మొత్తానికి ప్రెసిడెంట్ ఎన్నుకుంటాం. మేము ఎన్నుకోవటం నామినేటెడ్ అలా అవుద్ది. ఈ దాని సంతకంగా ఇవాళ మేము 32-33 డివిజన్ కలిపి ఒక మండలం కింద చేసాం దాన్ని. ఎందుకంటే ఏదైతే రూరల్లో కొన్ని మండలాలు ఎక్కువ తక్కువ ఉండటం వల్ల ఇలా మేము ఒక 2 డివిజన్ కలిపి మండలం చేయడం జరిగింది. ఈ మండలానికి 32 మండలం పేరు పెట్టి 32 మండలానికి మేము దివ్యల హరిప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. నామినేటెడ్గా ఏకంగా అందరూ దాన్ని చేస్తున్నాం. ఏదైతే మాకు ఈ స్థానికల్లో మాకు ఎలక్షన్ టైంలో కూడా మంచి సపోర్ట్ వచ్చింది. ఓట్లు మారిపోయినా ఏదైతే కార్యకర్తల్లో ఉత్సాహం ఉందో ఆ ఉత్సాహం మేము ముందుకు స్థానిక ఎలక్షన్స్కి మేము ముందుకు తీసుకెళ్ళిపోతాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క దుష్ట పరిపాలన చూస్తున్నారో ఈ దుష్ట పరిపాలనకి మాకు భారతీయ జనతా పార్టీ నుంచి మంచి సపోర్ట్ ఉండి మాకు 32-33 డివిజన్ల సంస్థాగత ఎన్నికల నన్ను మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ డివిజన్లో 32 డివిజన్లో స్థానికంగా ఇక్కడ ఒక సెల్ టవర్ ఉందండి. ఆ సెల్ టవర్ గురించి మేము ఉన్న అన్ని పార్టీలు కూడా ధర్నా చేశాం. భారతీయ జనతా పార్టీ కూడా ముందుంది ఏంటి. దాని గురించి మేము అడుగుతుంటే ఇక్కడ 4 సార్లు కూడా మన కలెక్టర్ ఆఫీస్లో సంతక కాగితాలు పెట్టారు, మున్సిపల్ ఆఫీస్లో కూడా కాగితాలు పెట్టారు. ఏదైతే వీళ్ళ స్థానిక రాష్ట్రంలో బలం ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారితో బలం చూసుకొని వీళ్ళు స్థానిక వైకాపా నాయకులు డీజిల్లో బాగా వాళ్ళ మీద రౌడీజం చేస్తున్నారు. మేము తీయం ఏం చేస్తారు చేసుకున్న టైంలో మాట్లాడుతున్నారు. దానివల్ల చాలామంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ఆ సెల్ టవర్ వల్ల పిల్లలకి అనారోగ్యం, కాలు చేతులు లాగడం ఏంటి, అలాగే కడుపుతో ఉన్న వాళ్ళకి అభాషణ పోవడం జరుగుతుంది. ఆ స్థానిక పెద్దల ఆడలతో కూడా మనం కూర్చొని చాలామంది మేము ధర్నా చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేయాలని నిరుద్యోగుల జేఏసీ ప్రతినిధులు కోరారు. వివిధ శాఖల్లో వేలాది ఉద్యోగాలు మిగిలిపోయి ఉన్నాయని, వాటిని కూడా భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. అర్హత సాధించిన వారికి, సర్వీసులో ఉండి ఆప్షన్ పెట్టుకుని వారికి అవకాశం కల్పించాలని వారు కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరుద్యోగ జేఏసీ గౌరవ అధ్యక్షుడు కేవీవీ ప్రసాద్, వ్యవసాయ అనుబంధ సంఘాల ఉపాధ్యక్షుడు చాట్ల సురేష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వ్యవసాయ, ఉద్యానవనం, మత్స్య శాఖల్లో అర్హత సాధించగా మిగిలిపోయిన పోస్టులను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరారు. ఈ 3 శాఖల్లో 2499 పోస్టులు మిగిలి ఉన్నాయన్నారు. అనంతపురం జిల్లాలో ఉద్యానవన శాఖలో మిగిలిన పోస్టులను అర్హత పొంది ఉద్యోగాలు రాని ఎంపీఈఓతో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సర్వీసులో ఉండి ఆప్షన్ పెట్టుకుని వారికి వైటేజీ మార్కులు కలవని వారికి సర్వీసు మార్కులు కలిపి పోస్టులు కేటాయించాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో పలువురు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సచివాలయ పోస్టులకి, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి 6300 మంది గత 4 సంవత్సరాలుగా ఎంపీఓలుగా పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా సెప్టెంబర్ నెలలో ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా వారిని ఆ పోస్టుల్లో నియమించడానికి కృషి చేసినటువంటి సందర్భం. మరి అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారికి మా జేఏసీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంపీఓలుగా ఇంకా 1200 మంది మిగిలిపోయారు. అదేవిధంగా హార్టికల్చర్లో, మత్స్యశాఖలో 80 మంది మిగిలిపోయారు. పోస్టులు ఈ 4 శాఖలకు సంబంధించి ఇంకా 2500 పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
కాబట్టి ఈ సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వారందరినీ కూడా మరి ఈ పోస్టుల్లో భర్తీ చేసేదానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో దాదాపు 600 మంది ఎంపీఓలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అధికారులు తక్కువగా పోస్టులు చూపించినందువల్ల వారందరూ కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఎన్నడూ లేనటువంటి విధంగా సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన వెంటనే కొత్తగా 132,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా ఇచ్చి దాదాపు 90% పోస్టులను ఫిల్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయ జేఏసీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాంజలి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థలో భాగంగానే మరి వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఎంపీఓలందరికీ కూడా వెయిటేజ్ మార్క్స్ దాదాపు 10.5 వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి మరి వాళ్ళని ఆదుకోవడం కూడా జరిగింది. ఇందు రూపేణ దాదాపు 3,000 మందికి పైగా ఎంపీఓలందరూ కూడా ఉద్యోగాలు సాధించడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా మరి నెట్లో అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడు ఇన్ సర్వీస్ అనే ఆప్షన్ కొంతమంది పెట్టకపోవడం వలన వారికి వెయిటేజ్ మార్కులు దాదాపు 200 పైగా మందికి వెయిటేజ్ మార్క్స్ కలవలేదు. వారు చాలా ఉద్యోగం మరి ఆ వెయిటేజ్ మార్క్స్ కలిస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే పరిస్థితి. మరి అట్లాంటి వారిని కూడా వెంటనే ఆ సమస్యను గుర్తించి ఇమీడియట్లీగా వారికి కూడా న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి పని ఒత్తిడిలో భాగంగా మరికొద్దిమంది ఎంపీఓలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలైనటువంటి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ, అదేవిధంగా సెరికల్చర్ ఏ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్లో దాదాపు 1200 మంది మిగిలిపోయినటువంటి సందర్భం ఉంది. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరసిస్తూ జనసేన వీర మహిళా విభాగం చేపట్టిన 3 రోజుల రిలే మౌన దీక్షలు ముగిశాయి. దిశ ఘటనపై స్పందించిన రీతిలోనే మహిళలపై జరుగుతున్న ఇతర కేసుల విషయంలోనూ స్పందించాలని వీర మహిళా విభాగం ప్రతినిధి రావి సౌజన్య కోరారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. జనసేన వీర మహిళా విభాగం నేతృత్వంలో అలంకార్ ధర్నా చౌక్లో 3 రోజులుగా రిలే మౌన దీక్షలు కొనసాగాయి. నోటికి నల్లని రిబ్బన్లు ధరించిన వీర మహిళలు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. ఈ ఆందోళనకు వీర మహిళా విభాగం ప్రతినిధి రావి సౌజన్య నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. దిశ ఘటనలో సత్వర న్యాయం జరగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇదే స్పందన మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగిన అన్ని కేసుల్లోనూ ఉండాలన్నారు. దిశ ఘటన తర్వాత 10కి పైగా ఈ తరహా దాడులు జరిగాయన్నారు. ఈ కేసుల విషయంలో మాత్రం స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగిన సందర్భాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి తక్షణమే దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలతో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు 3 రోజు మేము 3 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు విషయంగా అయితే మొన్న మేము దీక్ష మొదలు పెట్టిన రోజున ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంటంటే, అదేంటి పోలీసులు చంపేశారు కదా, ఇంకా అయిపోయింది కదా, ఇంకా దీని గురించి మీరు ఏంటి చేసేది అని చెప్పన్నారు. నేను ఒకటే అడుగుతున్నానండి, పోలీసులు ఎన్కౌంటర్ చేశారు బాగానే ఉంది, అంటే ఒక దిశ కేసుకి న్యాయం జరిగితే జరిగినట్టేనా? అంటే మనకు ఒక మహిళకు అన్యాయం జరిగితే మరి మిగతా వాళ్ళంతా ఇప్పటికీ దిశ తర్వాత ప్రతి ఉన్న కేసు చూడండి, ప్రతి తర్వాత కూడా 10 కేసులు అయినాయి. అంతకన్నా దారుణంగా చంపారు కానీ అవి ఏమీ హైలైట్ అవ్వలేదు పైగా, అంటే మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ హైలైట్ అవ్వకపోవడం వల్ల అది అంతగా ఎన్కౌంటర్లు ఇంకా వాటి మీద జరగలేదేమో అనుకుంటున్నాను. ఎన్కౌంటర్ని మేమైతే అంటే ఇప్పటికిప్పుడు న్యాయం జరిగింది కాదనట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్న బాధలో మనం న్యాయం జరిగింది అనుకున్నాం, కానీ ఎన్కౌంటర్ అయితే మాత్రం పరిష్కార మార్గం కాదు. అలానే ఎన్కౌంటర్ చేస్తే పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఎన్కౌంటర్ చేసిన పోలీసుల మీద 16 కేసులు 20 వచ్చినాయండి. అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ చట్టతరం చేస్తే, అంటే ఎన్కౌంటర్ చట్టతరం చేయమని కాదు, ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సరైన శిక్ష, అంటే వాళ్ళకి ఫైనల్గా ఉరిశిక్ష అనేది ఖరారు చేయాలి. ఎందుకంటే మీరు ఒక ఉన్నవ ఘటన తీసుకుంటే, ఎవరైతే యువతి ఉందో తన మీద అత్యాచారం చేశారని చెప్పి అని కంప్లైంట్ ఇస్తే అతను బెయిల్ మీద బయటకు వచ్చి సంవత్సరం తర్వాత కోర్టుకు వెళ్తున్న మార్గం మధ్యలోనే క్రిమినల్ పోస్ట్ చంపడం జరిగింది. అంటే ఆ వ్యక్తిలో పరివర్తన అనేది రాలేదు, వాళ్ళు మారరు. అలాంటి సైకో మెంటాలిటీ ఉన్నవాళ్ళు, అంటే మహిళని అంత కిరాతకంగా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎప్పటికీ మార్పు రాదు, కాబట్టి దానికి సరైన శిక్ష ఉరిశిక్షే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.